శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన తిథి ద్వాదశి ఒక నెలలో రెండు ద్వాదశిలు వస్తాయి ప్రతి సంవత్సరంలో ఇరవై నాలుగు ద్వాదశులు ఉంటాయి ప్రతి ద్వాదశి ప్రత్యేకమైంది అయితే ఆశ్వయుజ శుద్ధ ద్వాదశికి మరింత ప్రాధాన్యత ఉంది దీన్నే పద్మనాభ ద్వాదశి అంటారు ఇవాళే పద్మనాభ ద్వాదశి వరాహ పురాణంలో పద్మనాభ ద్వాదశి వ్రతం గురించి ఉంది పాశాంకుశ ఏకాదశి మరుసటి రోజు జరుపుకునే పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కార్యసిద్ధి శత్రుజయం ఉంటాయని వరాహ పురాణం చెబుతోంది పూర్వం పాండవులు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రుజయం పొందారని పండితులు అంటున్నారు పద్మనాభ ద్వాదశి రోజున విష్ణువును అనంత పద్మనాభ స్వరూపంలో పూజించాలి లక్ష్మీ నారాయణులను సహస్రనామాలతో అర్చించాలి పులిహోర చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణం చెబుతోంది పద్మనాభ ద్వాదశికి కఠిన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారం తీసుకోవాలి మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో పద్మనాభ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తే చేపట్టిన పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి శత్రుజయం కలుగుతాయి